ఏపీ సీఎం జగన్ మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడపల్లి నుండి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. రేపు ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను జగన్ కలవనున్నారు. అయితే సీఎం టూర్ పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. రెండు వారాల్లో రెండోసారి సీఎం ఢిల్లీ టూర్ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి సంబంధించి రెండు కీలక అంశాలపై కేంద్రం ప్రకటనలు చేసింది. ప్రత్యేక హోదా, పోలవరం గురించి పార్లమెంట్ సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రకటనల నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఏపీలో రాజకీయ పరిణామాలు వేడిగా ఉన్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించి ఏదో ఒకటి తేలేలా ఉంది. ఈ అంశాలపై ప్రధాని మోదీతో జరిగే భేటీలో సీఎం జగన్ చర్చిస్తారని అంచనా. అలాగే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారీగా ప్రలోభాలకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తుంది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే మధ్యలగిరి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇలాంటి సమయంలో జగన్ మోడీని కలవడం విశేషం. ఇటు సోమవారం సాయంత్రం జగన్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయ్యారు. బడ్జెట్, G20 సదస్సు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. గవర్నర్ తో భేటీ అయిన 2 రోజుల్లోనే ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం జగన్ మళ్లీ ఢిల్లీ వెళ్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడపల్లి నుండి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. రేపు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాలను జగన్ కలవనున్నారు. అయితే సీఎం టూర్ పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న చెప్పండి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్తున్నారు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి సీఎంఓ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి 4:30 ప్రాంతంలో ఢిల్లీ చేరుకుని వంద జనపద్ ఆయన నివాసంలో ఉంటారు. తర్వాత ఆయన అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. అంటే సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఇచ్చే అపాయింట్మెంట్ ప్రకారం హోంమంత్రిని ఈ రోజు సాయంత్రం నైట్ కానీ లేకపోతే రేపు కానీ కలిసే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఏంటంటే ఢిల్లీ టూర్ లో 2 కీలక అంశాలు ప్రస్తుతం బాగా చర్చ జరుగుతుంది. ఏంటంటే ముందస్తు ఎన్నికలు వస్తాయా, ముందస్తు ఎన్నికలు రేపు అక్టోబర్ నవంబర్ లో తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణతో కలిపి ఏపీకి ముందస్తు ఎన్నికలు వస్తాయని ఒక ప్రచారం, సీఎం కూడా అదే యాంగిల్లో అమిత్ షాతో మాట్లాడే అవకాశం ఉందని జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాలు కానీ పరిస్థితులు కానీ చూస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఏమి చేస్తున్నట్టు కనిపించట్లేదు. గతంలో చాలా సార్లు వైసీపీ వర్గాలు కానీ మంత్రులు కానీ చెప్పారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు అన్ని రకాలైన ఇన్స్టాల్మెంట్స్ ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. అమ్మఒడి కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి 5 ఏళ్ల ఇన్స్టాల్మెంట్స్ ప్రతి నెల మనకు కనిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక 5 ఏళ్ల ఇన్స్టాల్మెంట్లు ఏంటి అనే దాని మీద కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే 4 ఏళ్లు పూర్తయ్యాయి. అదేవిధంగా పెన్షన్స్ కూడా 5 ఏళ్లకు పెంచాల్సిన పరిస్థితి ఉంది. దాంతో ముందస్తు ఎన్నికలకు వెళ్తారా అనే డౌట్ ప్రధానంగా కలుగుతుంది. దీంతో పాటు తెలంగాణతో కనుక కలిపి ఎన్నికలకు వెళ్తే తెలంగాణలో ఏపీకి
వచ్చి ఓట్లేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దీంతో పాటు ఇక్కడ అక్కడ ఉన్న సెటిలర్స్ కూడా తెలంగాణ ప్రాంతంలో ఓటేయాల్సిన పరిస్థితి. ఒకవేళ అటు ఇటుగా అక్కడ ఓటు ఇక్కడ ఓటు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వస్తే కనుక తెలంగాణలో కూడా కొంతవరకు నష్టం కలిగే పరిస్థితి ఉందని ఒక రకమైన అండర్స్టాండింగ్ తో ఇది తెలంగాణ ఏపీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఎంపీ ఎన్నికలు రాకుండా కేవలం ముందు తెలంగాణ ఏపీ ఎన్నికలు కనుక వస్తే మళ్ళీ ఎంపీ ఎన్నికలు జరిగినప్పుడు కొంత ఈ ఫలితాలు దాని మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో పాటు నవంబర్ లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు వస్తాయి. ఆ ఎమ్మెల్సీలు కూడా ప్రభుత్వానికి అదేవిధంగా వైసీపీకి కొంత ప్లస్ అవ్వచ్చు. అన్నిటికన్నా ప్రధానంగా ఆయన ఏ స్కీమ్ చెప్పినా ఐదేళ్లు కలిపి అమ్మఒడి 5,15,75,000 రైతు భరోసా సపోజ్ 5,15,75,000 ఇలా విభజించుకుంటూ వచ్చారు. కాబట్టి 4 ఏళ్లకే ఎన్నికలు 4 ఏళ్ళు 6 నెలలకు వెళ్తే కనుక ఆఖరి ఇన్స్టాల్మెంట్ ఏంటి జగన్ మోసం చేశాడు అన్న పబ్లిసిటీ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రస్తుతం వెళ్లే అవకాశం కనిపించట్లేదు. మరి ఓవరాల్ గా పరిస్థితులు చూసిన తర్వాత దీని మీద ఎంతవరకు క్లారిటీ వస్తుందనే చూడాలి. రెండు, ఏపీకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అనేక రకాలైన నష్టం జరిగింది. ఈ 10 ఏళ్లలో రాష్ట్ర విభజన ఫలాలు అసలు అందలేదు. కేంద్ర హోంమంత్రితో కలుస్తున్నారు కాబట్టి రాష్ట్ర విభజన అంశాలన్నీ కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయి. కాబట్టి ఆ దిశగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అడిగే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు నిధులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రం దృష్టిలో పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక మూడోది, ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఒక అనుమానం కలుగుతుంది. దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి మన కేబినెట్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరైన ఫలితాలు రాకపోతే కనుక కొంతమంది మంత్రులు మారుస్తారని చెప్పారు. నిన్న కూడా గవర్నర్ ని కలిశారు. గవర్నర్ ని కలిసినప్పుడు ఈ ఫీడ్బ్యాక్ అంతా కూడా అమిత్ షాకి వివరించే అవకాశం ఉంది. ఒకవేళ మంత్రివర్గంలో అటు ఇటుగానే తీసుకుంటే కూడా అది అమిత్ షా దృష్టిలో పెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, ప్రధానంగా బీజేపీ ఇప్పటికే ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పింది. అంటే జనసేన బీజేపీకి దూరం అవుతుంది. అటు తెలంగాణలో టీడీపీ బీజేపీ కలవచ్చనే అభిప్రాయాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ స్టాండ్ ఎలాగా ఉంది. వచ్చే కొన్ని రోజుల్లో కర్ణాటక ఎన్నికలు కూడా వస్తున్నాయి. కాబట్టి కర్ణాటక ఎన్నికలకి ఏపీ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ప్రచారానికి కొంతమంది మంత్రులు నేతలు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే కర్ణాటక కూడా తెలుగు బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ దిశగా కూడా ఈ తాజా రాజకీయ పరిణామాలు అన్ని కూడా అమిత్ షాకు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఒక 15 రోజుల గ్యాప్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి 2 సార్లు ఢిల్లీ వెళ్ళటం, 2 సార్లు కూడా అమిత్ షాను కలవటం అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు వివేక హత్య కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ గా అప్లై చేశారు. కాబట్టి ఓవరాల్ గా ఈ పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, ఈ ఎంక్వైరీస్ కు సంబంధించి తాజా పరిణామాలకు సంబంధించి అమిత్ షాతో ఏం చర్చిస్తారు ఏంటి అనేది మనకి ఢిల్లీ టూర్ లో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి ఢిల్లీ టూర్ ఖచ్చితంగా పొలిటికల్ ఫోకస్ కావచ్చు, పొలిటికల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనప్పటికీ ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మీద ఎంతవరకు నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఓవరాల్ గా మనం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ.